జగన్ గారి పరిపాలన అనేది బాగానే ఉంది. పేదలందరికీ కూడా చాలా అందుబాటులో అన్ని పథకాలు రిలీజ్ చేసి అన్ని విధాలా సహకారంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి అయితే పాలన బాగానే ఉంది. కానీ ఈ లాక్డౌన్ వలన కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి కూడా కొద్దిగా జగన్ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతు భరోసా రైతు బీమా అనేది ఇప్పుడు ఓన్లీ ఒక రైతు అంటే ఏంటి, ఒక రెండు ఎకరాలు ఉన్నవాడు రైతు ఏంటి, దాంట్లో ఒక్క రైతుకి వెళ్తుంది కానీ రైతు కూలీకి ఎలాంటి సహకారాలు అందట్లేదు. అటువంటప్పుడు ఒక ఎకరం పొలం పండించాలంటే ఒక రైతు వల్లే కాదు, అనేక రకాలుగా ఎంతోమంది కూలీలు కృషి చేస్తేనే అది జరిగింది. కాబట్టి ఆ కూలీల గురించి కూడా ఆలోచించాలని నా విన్నపం. బాగా పట్టించుకుంటుందండి. కరోనా టెస్టులు వచ్చేపాటికి మన ప్రభుత్వం చాలా ముందడుగులో ఉంది, చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అండి. అన్ని దేశాలతో పాటు పోల్చుకుంటే చాలా బెటర్ ప్రదేశంలో ఉంది. అది ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం, అది ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం విమర్శించడం, ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం విమర్శించడం అనేది ప్రతి ఒక్క చాట జరిగేది. కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోకుండా తను చేయాల్సిన పనులు తను నిర్మగ్నంగా చేసుకుంటూ వెళ్తాం అనేది కరెక్ట్. కొన్ని కొన్ని చేస్తున్నాడు, రైతులకైతే బాగానే చేస్తున్నారన్న. ఆటో వాళ్ళకి కొద్దిగా లోడ్ చేస్తున్నారు కానీ రైతులకైతే రైతుల పరంగా బాగానే చేస్తున్నాడు. దానివల్ల లాభం ఏముందన్న? రైతులకు 10,000 వేసాడు, ఆటోలకు 10,000 వేసాడు, దానివల్ల లాభం ఏమైనా ఉందా? ఆటో డ్రైవర్ పొద్దున్న లేస్తే బాధపడేది డ్రైవర్, రోడ్డు మీద కేసులు కట్టేది డ్రైవర్, అద్దెలు కట్టేది డ్రైవర్. నువ్వు బండి వాంటర్కి 10,000 ఇస్తే దానివల్ల లాభం ఏంటన్నా? ఈరోజు అద్దె లేదని అనుకో, రేపు బండి ఆపేరా అంటాడు. దానివల్ల వాంటర్కి లాభం ఏముంది కానీ మాకు లాసే కన్నా. డ్రైవర్కి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఏ రోడ్డు మీద కేసులు తగ్గియడము, అలాంటి ఫోటోలు దక్కుమని ఫోటోలు తీసేస్తున్నారు, ఆ ఫోటోలు ఆపడము ఇట్లాంటివి చేస్తే బాగుండిద్ది. కానీ వాంటర్కి మేము డైలీ 500 అద్దె కట్టాలి. వాంటర్కి డైలీ 500 అద్దె, నువ్వు సంవత్సరానికి 10,000 వాంటర్కి ఇచ్చు. దానివల్ల వాంటర్లు బాగుపడతారు కానీ డ్రైవర్ నాశనమే కన్నా. కొద్దిగా అందుతున్నాయి, కొద్దిగా అందట్లేదన్న. అది స్కూల్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి ఇంత ఇంత అని ఇచ్చాడు, దాని అది కూడా లాస్టే. అది దాని ఇప్పుడేంటి, ఒక తల్లిదండ్రులు ఉన్నాడు, ఆడు మంచోడు అనుకో ఆ ఫీజుకే వాడతాడు, ఆడు ఎదవు అనుకో ఆ ఇచ్చే డబ్బులు ఆ తాగి తలకపోసుకొని అవ చేస్తున్నాడు. అదే పథకాన్ని అయ్యే డబ్బులు తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఒక స్కూల్కి, ఒక స్కూల్ ఈ బాబుకి సంవత్సరానికి ఎంత అవుతుంది బుక్స్ అని డ్రెస్సులు అని షూస్ అని, అవి స్కూల్కి డైరెక్ట్ స్కూల్కి ఇస్తే ఆడు ఆడు కన్ఫామ్గా చదువుకుంటాడు, డౌట్ లేకుండా కన్ఫామ్గా చదువుకుంటాడు. తల్లిదండ్రులకు ఇస్తే దానివల్ల లాభం ఉందన్న? ఆ టెస్టులు అయితే బాగా చేస్తున్నారమ్మ, టెస్టులు అయితే బాగా చేస్తున్నారు. పోలీసుల కేసులు కూడా మాకు బాగానే రాస్తున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆయన అమ్ము ఆయన నమ్మినాలుగా పొడుస్తాడు పోతే, ఆయన గురించి మాట్లాడేంత వయసు నాకు లేదండి. జగన్కి అయితే ఆయన ఏం లేదన్న, ఆయన న్యాయం చేస్తున్నాడు. జగన్ చేయాలనుకుంటే ఇప్పుడు రాష్ట్రం ఆయన చేతుల్లో ఉంది. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుని మూపించేయచ్చు, ఆయన చేసిన అక్రమాలు బయటపెట్టి మూపించేయచ్చు, కానీ జగన్కి దేనికి సంబంధం లేదు. చూపించాడు ప్రూఫ్లతో, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ధర్మంగా. అరెస్ట్ చేయాలి చేశారు. అసలు జన్మలు అవ్వలేడు, వచ్చే జన్మ అంటే చెప్పలేం కానీ ఏ జన్మలో అయితే లోకేష్ వాళ్ళు అవ్వదు, అంత అనుభవం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పోటీ అంటే అవ్వదుగా. చంద్రబాబు నాయుడు ముందు రాశా ఈయన జగన్ ఎంత, అలాగే జగన్ ముందు ఈయన లోకేష్ అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.